అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎన్టీవీ నేను అశ్వతి బాలకృష్ణన్ చాలా హ్యాపీగా ఉన్న లైఫ్లో సడన్గా క్యాన్సర్ అనే మహమ్మారి రాగాలనే లైఫ్ అంతా అప్ సైడ్ డౌన్ అయిపోతుంది కదా చాలా డిస్టర్బ్డ్గా ఉంటాం సో ఇదివరకు అంటే క్యాన్సర్ వస్తే ఇంకా అంతే సంగతులు అనుకుంటాం కానీ ఇప్పుడు నా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల క్యాన్సర్ అనేది క్యూర్ అవ్వచ్చు అనమాట క్యూర్ అవుతుంది యాక్చువల్లీ చాలా కేసెస్లో సో సాధారణంగా ఇంట్లో ఆడవాళ్ళకి చిన్న జ్వరం వస్తేనే ఇల్లంతా ఆ రోజు ఎంతో షట్డౌన్ అయినట్టు ఉంటుంది అలాంటిది ఉమెన్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ వాళ్ళకి వస్తే కనుక ఇంట్లో ఎంత బాధపడతాం కదా కంప్లీట్ ఎంటైర్ ఫ్యామిలీ అంత బాధపడుతుంది సో ఇవాళ మన ఎపిసోడ్లో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట సో వీ హ్యావ్ విత్స్ డాక్టర్ వి సాయినాథ్ గారు సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెడ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ ఎట్ స్టార్ హాస్పిటల్స్ హలో డాక్టర్ వెల్కమ్ టు ఎన్ టీవీ సో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం కాబట్టి సో బ్రెస్ట్ క్యాన్సర్ హౌ కామన్ ఇస్ దాట్ బ్రెస్ట్ క్యాన్సర్ చూసుకున్నట్టయితేనండి మన మన దేశంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా మోస్ట్ కామన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్లలో వచ్చేది సో ఒకప్పుడు మన దేశంలో సర్వైకల్ క్యాన్సర్ ఫస్ట్ ఉండేది బ్రెస్ట్ క్యాన్సర్ సెకండ్ ఉండేది ఇన్సిడెంట్స్ లో ఇప్పుడు చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఈస్ ది మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్ ఇన్ ఇండియా

సో డాక్టర్ బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి ఒకసారి బ్రీఫ్ చేస్తారా సో బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది ముఖ్యంగా ఎవరికైనా రావచ్చండి కానీ కొన్ని కొంతమందికి ఎక్కువగా వచ్చే రిస్క్ ఉంటుంది ఎలా అంటే ప్రొలాంగ్ డిస్ట్రోజన్ ఎక్స్పోజర్ అంటాం అంటే వాటికి ప్రొలాంగ్ డిస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎవరికి అవుతుంది పిల్లలు లేని వాళ్ళకి చాలా లేట్గా మ్యారేజ్ చేసుకుని ఆర్ ఎర్లీ మినార్కి అండ్ లేట్ మినోపాజ్ ఉన్న వాళ్ళకి అది కాకుండా ఈస్ట్రోజన్ పిల్స్ కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకున్న వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ చేయని మదర్స్లోకి అండ్ ఎక్కువ తక్కువ బర్త్స్ ఉండి ఇలాంటి వాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే రిస్క్ ఉంటుంది ఓకే ఇవి ఒకటే కాకుండా ఫెమిలియల్ హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పేషెంట్స్లో కూడా ఉంటుంది అంటే వాళ్ళ మదర్స్లో కానీ మేనత్తల్లో కానీ వాళ్ళలో కూడా ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఫెమి ఫెమిలియల్గా కూడా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ కేసెస్లో వచ్చే అవకాశం ఉంటుంది సో డాక్టర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే అది ఏ టైపు ఎవరికి తెలియదు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఇట్స్ బ్రెస్ట్ క్యాన్సర్ సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో ఏమైనా టైప్స్ ఉంటాయా ఉంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ సో బ్రెస్ట్ క్యాన్సర్ చూసుకున్నట్టే ఒకప్పుడు ఏ క్యాన్సర్ అయినా కానీ అందరినీ ఒకటే రకంగా ట్రీట్ చేయటం అంటూ జరిగింది కానీ మనకు అర్థమైంది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్లో కానీ ఇంకే క్యాన్సర్లో అయినా చాలా సబ్ టైప్స్ ఉన్నాయి ఒక్కొక్క దాన్ని డిఫరెంట్గా ట్రీట్ చేయటం అంటూ జరుగుతుంది సో అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ చూసుకున్నట్టయితే ప్రధానంగా నాలుగు రకాలు ఉంటాయి అవి మనం హార్మోన్ రిసెప్టార్స్ ఉన్నాయా ఆ క్యాన్సర్ కణాల మీద లేకపోతే హర్ టూ న్యూ అనే రిసెప్టార్ ఎక్కువగా ఉందా దాని మీద అని పెట్టుకుని లూమినల్ ఏ లూమినల్ బి అని హర్ టూ న్యూ అని లేకపోతే ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే అన్ని నెగిటివ్ ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ అని ఉంటాయి సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే టూ థింగ్స్ అందులో ఒక్కొక్కటి ప్రభావం డిఫరెంట్ ఒక్కొక్కటి బిహేవ్ చేసే పద్ధతి వేరుంటాయి కొన్ని చాలా ఫాస్ట్గా పెరిగే ఉంటాయి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే చాలా ఫాస్ట్గా పెరిగే ఉంటాయి అలాగే అదొక్కటే కాకుండా ట్రీట్మెంట్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయండి ద సీక్వెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ముఖ్యంగా జబ్బు ఎక్కడికి స్ప్రెడ్ కాలేదనుకుంటే ముందు కీమోథెరపీ ఇవ్వాలా ముందు సర్జరీ చేయాలా అన్నది కూడా ఏ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ని బట్టి నిర్ధారణ జరుగుతుంది సో ఇందాక మనం మాట్లాడుకున్నాం డాక్టర్ లైక్ హెరిడేటరీ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుందని సో ఈజ్ ఇట్ హెరిడేటరీ అంటే నిజంగానే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉంటే మళ్ళీ తర్వాత వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సో ముఖ్యంగా హెరిడెటరీ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది చూడాల్సింది ఎట్లా అంటే ఫస్ట్ అంటే బికాస్ బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ కాబట్టి చాలామందికి తెలిసిన వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ పిల్లలకి వస్తుందా మా చుట్టాల్లో ఉంది మా మేనత్కు ఉంది మా ఉంది వస్తుందా అని అంటే అది వచ్చినందుకు మనం కంగారు పడకూడదు ఫస్ట్ థింగ్ ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఏ వయసులో వచ్చింది జనరల్గా హెరిటేటరీ వంశపారపరంగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్నవి చిన్న వయసులో వస్తాయి అదే ఓ డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదేళ్ళ వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఆడపిల్లలకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని గ్యారంటీ ఏం లేదండి సో చిన్న వయసులో కనుక బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే అందులో కూడా ఏ రకమైన బ్రెస్ట్ ట్యాప్ అంటే ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కొంతమందికి బాగా ఫెమిలీలకు వచ్చే అవకాశం ఉంటుంది అదొకటి అది కాకుండా కొన్ని రకాల క్యాన్సర్స్ అదే ఓవేరియన్ క్యాన్సర్ ఉన్నా లేకపోతే కొంతమందిలో ప్యాంక్రియాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నా వంశపారపరంగా ఉంటే వాళ్ళల్లో ఆ వంశపారపరంగా వచ్చే ఏమన్నా క్యాన్సర్స్ లక్షణాలు ఉన్నాయా అన్నది మనం జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసి పరీక్షలు చేసుకుని అసలు కా వంశపారపరంగా వచ్చే రిస్క్ ఉందా లేదా అని తెలియడం అంటూ జరుగుతుంది సో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నంత మాత్రాన పిల్లలందరికీ రావాలని లేదు ముఖ్యంగా ఆ జీన్స్ గురించి మనం టెస్ట్ చేసుకోవాలి సో ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ నిర్ధారణ ఎలా చేస్తారు డాక్టర్ మెయిన్గా ఆడవాళ్ళల్లో చూసుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చూసుకుంటూ ఉండాలి ఒకవేళ ఏదన్నా గడ్డ కనిపించినా కానీ ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం చంకలో గడ్డ ఉండడం కానీ నిప్పుల్ కానీ స్కిన్ చేంజెస్ కానీ ఇవన్నీ ఏమన్నా ఉన్నా కానీ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం అంటూ చేయాలన్నమాట చేసినప్పుడు మనం డిటెక్ట్ చేయడానికి అదా కాకుండా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అవసరం ఉంటాయి ఎట్లా అంటే మనకి చేతికి అన్నీ బ్రెస్ట్కి సంబంధించిన గడ్డలు తెలియవు సో మరీ చిన్నగా ఒక సెంటీమీటర్ కన్నా చిన్నగా ఉన్నప్పుడే క్యాన్సర్ని డిటెక్ట్ చేయాలంటే ఫార్టీ ఇయర్స్ దాటిన ఆడవాళ్ళందరూ సంవత్సరానికి ఒకసారైనా మామోగ్రామ్ అనే టెస్ట్ చేయించుకోవాలి సో అది ఒక లోడోస్ ఎక్స్రేస్ లాంటిది పర్టికులర్లీ బ్రెస్ట్ని చూడడానికి అనమాట సో దాంట్లో కనుక చిన్న గడ్డలు గడ్డలుంటే అర్లీగా డిటెక్ట్ చేయడం అంటూ చేయొచ్చండి సో ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడం వల్ల యూజెస్ కూడా ఉన్నాయి కదా అంటే త్వరగా క్యూర్ అవుతుంది సో ఎర్లీ స్టేజ్లో ఏ క్యాన్సర్ డిటెక్ట్ చేసినా మంచిదే సో బ్రెస్ట్ క్యాన్సర్లో ఎర్లీగా డిటెక్ట్ చేయడంలో రెండు మూడు ఎడిషనల్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఒకటి ఎట్లాగంటే ఆబ్వియస్లీ స్టేజ్ తక్కువ ఉండడంతో క్యూర్ ఛాన్సెస్ ఆల్మోస్ట్ మోర్ దన్ నైంటీ పర్సెంట్ ఉండడం అది కాకుండా బ్రెస్ట్ని కన్జర్వ్ చేయటం సో మొత్తం బ్రెస్ట్ రిమూవ్ చేయకుండా గడ్డ వరకే రిమూవ్ చేయగలగటం మూడోది మనకి ఎంత అర్లీ స్టేజ్ అయితే ద నంబర్ ఆఫ్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ తగ్గుతాయి ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి వాళ్ళకి సర్జరీ అవసరం కీమోథెరపీ అవసరం అండ్ రేడియోథెరపీ కూడా అవసరం సో అది ఏ సఫ్ట్ అయినా మళ్ళీ దాంట్లో కూడా కొన్ని కొన్ని వాటికి టార్గెటెడ్ థెరపీ అని ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది అదే అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి సర్జరీ కాకుండా అడిషనల్గా కీమోథెరపీ అవసరం ఉందా లేదా అన్నది చూసుకోవచ్చు ఒకవేళ కీమోథెరపీ ఇచ్చినా కొంచెం తక్కువ ఇంటెన్సిటీ ఇవ్వచ్చా అన్నది చూసుకోవచ్చు సో ఇలాంటి అనేక అడ్వాంటేజెస్ ఉంటాయి ఓకే సో అది నా నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఫార్టీ ప్లస్ లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఇప్పుడు వాళ్ళందరికీ కూడా సర్జరీ అవసరమా సర్జరీ అవసరం పడుతుందా సో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే స్టేజ్ వన్ టూ అండ్ త్రీ వాళ్ళలో వితౌట్ సర్జరీ క్యూర్ అయితే జరగదు సో కంపల్సరీ సర్జరీ అన్నది అయితే అవసరం సో చాలా మంది మా దగ్గరికి భయపడుతూ సర్జరీ అంటే భయపడుతూ వచ్చేవాళ్ళు ఉంటారు సార్ మందులతో ఏమైనా కరిగిచ్చేయచ్చా సర్జరీ అవసరం లేకుండా కానీ ఇప్పుడు ఉన్న మనకి ఇంకా మనకు ఉన్న రీసెర్చ్ ఎక్కడ వరకు ఉంది అంటే వితౌట్ సర్జరీ క్యూర్ చేయలేని పరిస్థితి ఓకే సో కాకపోతే ఏంటంటే మందులతోటి జబ్బు తిరిగి రాకుండా ఉండడానికి బ్రెస్ట్ని కన్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో క్యాన్సర్ అనగానే మనకి గుర్తొచ్చేదే కీమోథెరపీ సో ఈ కీమోథెరపీ కూడా ప్రతి ఒక్కరికి చేయాల్సి ఉంటుందా డాక్టర్ సో కీమోథెరపీకి ఉన్న ఒక పెద్ద భయం ఏంటంటేనండి జబ్బు కన్నా ట్రీట్మెంటే భయంకరమైంది హెయిర్ లాస్ ఉంటుంది హెయిర్ లాస్ ఉంటుంది సో హెయిర్ లాస్ ఉంటుంది కానీ అది చాలా టెంపరీ అనమాట సో నేను మీకు ఇందాక చెప్పినట్టుగా అర్లీ స్టేజెస్లో లో కనుక ఉండి కీమోథెరపీ అవసరం తక్కువ ఉండొచ్చు అవసరం లేకపోవచ్చు కూడా అది కూడా ఉంటుంది కొన్ని ప్రత్యేకమైన బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎస్పెషలీ హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ లో వాళ్ళు అర్లీగా కనుక ప్రెజెంట్ చేస్తే వాళ్ళల్లో మనం కొన్ని స్పెషల్ జెనెటిక్ పరీక్షలు చేయించవచ్చు ఆంగోటైప్ డిఎక్స్ అని లేకపోతే మ్యామో ప్రింట్ అని ఇట్లాంటివి జెనెటిక్ అంటే ట్యూమర్ మీద పరీక్షలు జరిపి వీళ్ళకి అసలు కీమోథెరపీ అవసరం ఉందా లేదా అని కూడా నిర్ధారణ చేయొచ్చు అనమాట సో అలా ఒక అర్లీ డిటెక్షన్ తోటి హార్మోన్ పాజిటివ్ పేషెంట్స్లో కీమోథెరపీ అవాయిడ్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది సో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి ఆల్ ద్రీ మొడాలిటీస్ తోటి మనం చేయొచ్చు సో అడ్వాన్స్ అన్నట్టుగా చూసుకుంటే సర్జరీలో కనుక చూసుకున్నట్టయితే బ్రెస్ట్ కన్సర్వ్ చేయటం అండ్ ప్రతి బ్రెస్ట్ సర్జరీకి చంకల్లో యాక్జిలరీలో యాక్జిల్లాలో నోట్స్ తీయటం అంటూ జరుగుతుందండి సో అవి తీయకుండా మనం సెంటినల్ నోట్ బయాప్సీ అని చూసుకోవడం దాంతో ఏంటంటే సర్జరీ తోటి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గించుకోవటం అదే కాకుండా ఒక్కొక్కసారి బ్రెస్ట్ కంప్లీట్ రిమూవ్ చేయాల్సి వచ్చిన ఆంకోప్లాస్టిక్ సర్జరీస్ అంటే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అన్నది చేసి ఎస్పెషలీ యంగ్ ఫీమేల్స్లో చాలామంది దే ప్రిఫర్ నాట్ టు హ్యావ్ ది ఎంటైర్ బ్రెస్ట్ రిమూవ్ సో అలాంటప్పుడు ఆంకోప్లాస్టిక్ సర్జరీస్ అది అడ్వాన్స్మెంట్ అనుకోవాలి కీమోథెరపీకి వచ్చేటప్పటికి కీమోథెరపీకి వీ హ్యావ్ న్యూవర్ డ్రగ్స్ టు ప్రివెంట్ సైడ్ ఎఫెక్ట్స్ సో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా తట్టుకునేటట్టు అది ఉండడం అది కాకుండా టార్గెటెడ్ థెరపీ అని కొత్తగా మనకున్న టార్గెటెడ్ థెరపీస్ వీటితోటి జబ్బు తిరిగి వచ్చే అవకాశాన్ని ఇంకా తక్కువ చేసుకోవటం రేడియేషన్ లో కూడా కొత్త టెక్నిక్స్ తోటి తక్కువ డ్యూరేషన్ ఆఫ్ రేడియేషన్ ఇవ్వటం సో ఇవన్నీ రీసెంట్ అడ్వాన్సెస్ అనమాట సో ఇవన్నీ తోటి ఏంటంటే మనం మన ఎఫికసీ క్యూర్ రేట్స్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ చేసుకుంటూ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్ని తగ్గించుకున్నాడు దానికి ఇప్పుడు అవకాశం ఉందండి సో క్యాన్సర్లో ఇప్పుడు ఫోర్ స్టేజెస్ ఉంటాయి డాక్టర్ ఫోర్త్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అనేది క్యూరబుల్ ఏనా సో అన్ఫార్చునేట్లీ స్టేజ్ ఫోర్ బ్రెస్ట్ క్యాన్సర్ క్యూర్ కాదండి సో అందుకనే ఈ జబ్బులో అర్లీ డిటెక్ట్ చేయటం అన్నది అంత ఇంపార్టెంట్ స్టేజ్ ఫోర్ అంటే బ్రెస్ట్ కాకుండా ఇంకెక్కడికి పాకినా లంగ్స్ కానీ బోన్ కానీ బ్రెయిన్ కానీ ఎక్కడికి పాకినా జబ్బుని శాశ్వతంగా క్యూర్ చేయటం అంటూ జరగదు ఓకే కొంతమందికి ఏంటి అంటే మనం జబ్బుని కంట్రోల్ చేస్తూ కొన్ని సంవత్సరాల వరకు జబ్బుని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ స్టేజ్లో కూడా మనకి కొత్త కొత్త మందులు చాలా వస్తున్నాయి సో జబ్బుని మనం ఎన్ని వచ్చినా జబ్బుని కంట్రోల్ వరకే చేయగలుగుతాం అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ప్రిజర్వ్ చేసుకుంటూ లైఫ్ని ఎంత ఎక్స్టెండ్ చేయగలిగితే అంత సో ఒకప్పుడు స్టేజ్ ఫోర్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మాక్సిమం ఉండేవాళ్ళు ఇప్పుడు ఐదేళ్ళు ఆరేళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట సో మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఎక్కువ మందిని బతికించడానికే టార్గెట్ చేస్తున్నారు సో దీనికే కంటిన్యూస్ ట్రీట్మెంట్ అంటే ఒక క్రానిక్ డిసీజ్గా మార్చడానికి వరకే ప్రయత్నం చేయగలుగుతాం అంతే తప్పితే క్యూర్ అన్నది స్టేజ్ ఫోర్లో సాధ్యం కాదు సో వ్యూవర్స్ విన్నారు కదా ఫోర్త్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అనేది క్యూరబుల్ కాదు అన్ఫార్చునేట్లీ సో అందుకనే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారనమాట సో ప్రివెంట్ చేసుకోవచ్చు కదా మనం ముందు నుంచి అందుకనే ప్రివెన్షన్కి ఎలాంటి మెషర్స్ తీసుకోవాలో మనం డాక్టర్ని అడుగుదాం సో ప్రివెన్షన్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ముందుగానే డాక్టర్ సో ప్రివెన్షన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ చూసుకున్నట్టయితే ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ తగ్గించుకునేది అదొకటి ఓకే సో దానికి ఎలా అంటే బ్రెస్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ నోన్ టు బీ ప్రొటెక్టివ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అదొకటి రెండోది హెరిడిటరీ క్యాన్సర్ అంటే రిస్క్ ఉంటే ఆ స్క్రీనింగ్ చేయించుకొని ఆ పరీక్షలు చేయించుకొని రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకోవటం కొంతమందికి ప్రొఫైలాక్టిక్ సర్జరీ కూడా చేయొచ్చు కాకపోతే అది అందరికీ రికమెండెడ్ కాదండి సో మెయిన్గా కౌన్సిలింగ్ చేసుకొని అది చేసుకోవటం అండ్ ఇన్ జనరల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి ఏదైతే డైట్స్ ఉంటాయో ఒబిసిటీ ఒబిసిటీ తగ్గించుకోవడం ఉబకాయం లేకుండా ఉండడం ఫిజికల్ యాక్టివిటీ సో మనకి అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ పర్ వీక్ అంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే చాలామంది ఏంటంటే పని చేసుకుంటున్నాను కదా ఫిజికల్గానే యాక్టివ్గానే ఉన్నాను కదా అనుకుంటారు అలా కాదు మీరు పని కాకుండా అరౌండ్ వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కావాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో గా చెప్పాలంటే థర్టీ మినిట్స్ పర్ డే అది చేసుకోవటం హెల్దీ డైట్ సో ఇట్ షుడ్ కంటైన్ హోల్ హోల్ గ్రెయిన్స్ వన్ థర్డ్ వెజిటేబుల్స్ వన్ థర్డ్ ఫ్రూట్స్ సో అది చాలా అవసరం అవాయిడింగ్ జంక్ ఫుడ్ అవి కూడా చాలా అవసరం సో వీటితో ఇన్ జనరల్గానే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది అండ్ స్మోకింగ్ వీ మెన్ ఆర్ ఉమెన్ ఇప్పుడు ఉమెన్లో కూడా స్మోకింగ్ రేట్స్ పెరుగుతున్నాయి సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడంతో మనకి ఓవరాల్ క్యాన్సర్ రిస్క్ అండ్ ఇన్ పర్టికులర్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చక్కగా మంచి ఇట్ వాజ్ అన్ ఇన్ఫర్మేటివ్ సెషన్ అని చెప్పొచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు సో వ్యూవర్స్ ఇప్పటివరకు మనతో ఉన్నది డాక్టర్ బి సాయినాథ్ గారు సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెడ్ మెడికల్ ఆంకాలజీ హెట్ స్టార్ హాస్పిటల్స్ సో డాక్టర్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా లైక్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అందరికీ తెలుసు అండ్ స్మోకింగ్ స్టాప్ చేయడానికి చాలామంది అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తారు అండ్ ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళకు కూడా తెలుసు దట్ స్మోక్ చేయకూడదు కానీ దట్స్ అన్ అడిక్షన్ సో ఇది కాకుండా అంటే స్మోక్ చేయొద్దు అని చెప్పడం కాకుండా వాళ్ళని ఆపడానికి ఏ ప్రయత్నం ఏమన్నా ఉంటే ఆ తర్వాత బికాస్ వన్స్ వాళ్ళు ఆ అడిక్షన్ అనేది ఇప్పుడు స్టాప్ చేస్తే తెలియకుండానే క్రేవ్ అవుతూ ఉంటుంది అనమాట సో స్మోక్ చేయాలి అనే క్రేవింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి సో ఇవన్నీ ఆపాలంటే ఏమన్నా టిప్స్ అండ్ హ్యాక్స్ ఉన్నాయా మీ దగ్గర సో మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి మనం చాలాసార్లు చాలా మందికి అడ్వైస్ అయితే చెప్తాం స్మోక్ని క్యూట్ చేయండి అని చెప్తాం కానీ మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఆ క్విట్ చేయమన్న మనిషికి ఎంత డిపెండెన్స్ ఉంది అసలు క్విట్ చేయాలని ఉందా లేదా ఎందుకు తీసుకుంటున్నాడు అని సో దీనికి మనం ముఖ్యంగా అసెస్ చేయాలి వెదర్ హీ రియల్లీ ఆ మనిషికి స్మోకింగ్ కానీ స్మోక్లెస్ టొబాకో కానీ వదిలేయాలో ఉందా లేదా అన్నది అసెస్ చేయాలి తర్వాత బిహేవియరల్ మాడిఫికేషన్ దానికి మనం అసెస్ చేయాలి అంటే కౌన్సిలింగ్ చేయడం కానీ రిమైండర్స్ పెట్టడం కానీ అండ్ దానికి ఆల్టర్నేటివ్స్ అన్నది మనం జరిపించాలి మొత్తం ఫ్యామిలీ సపోర్టివ్గా ఉండాలి అండ్ ఫ్రెండ్స్ కూడా సపోర్టివ్ ఉండాలి అంటే చాలామందిని స్మోక్ చేస్తుంటే తిట్టడం ఎట్లా చేయడమే జరుగుతుంది తప్పితే ప్రాబబ్లీ ఆ మనిషి మానేయాలని అనుకుంటున్నాడు కానీ ఈజ్ నాట్ ఫైండింగ్ ఇట్ సో అట్లాంటి మనిషి మనం నిందించడంతో వెంటనే క్విట్ చేసేయాలనుకోవడం అనుకోవడం కూడా తప్పు వాళ్ళకి ముఖ్యంగా మనం అసెస్ చేయాల్సింది వాళ్ళకి నికోటిన్ డిపెండెన్స్ వచ్చేసింది అన్నది అంటే స్మోకింగ్ మానేసిన వెంటనే బాడీలో కొంచెం విత్డ్రావల్ సిమ్టమ్స్ అని ఉంటాయి కాన్స్టిపేషన్ ఉండడం అలజడిగా ఉండడం నిద్ర లేకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ సో చాలాసార్లు నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అని అంటే ఈ నికోటిన్ ప్యాచెస్ కానీ గమ్స్ రూపంలో కానీ స్కిన్ ప్యాచెస్కి రకంగా కూడా మనకి ఈజీలీ అవైలబుల్ ఉంటాయి సో వాటిని ట్రై చేసి అవి స్టార్ట్ చేయాలి వాటి వల్ల కూడా కాకపోతే మనం ప్రొ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని క్విట్ చేయడానికి ఆ నికోటిన్ డిపెండెన్స్ని తగ్గించడానికి వాటికి కూడా మందులు ఉంటాయండి సో ఎడిక్షన్ సైకాట్రీ అనేది ఒక స్పెషల్ స్పెషలైజేషన్ ఉంటుంది సో సైకాట్రిస్ట్ని వాళ్ళని కలిస్తే వాళ్ళు ఈ ఎడిక్షన్ని మానపించడానికి కూడా మందులు తద్వారా మనం ఈ కౌన్సిలింగ్ బిహేవియరల్ మాడిఫికేషన్తో చేయటం అంటూ జరుగుతుంది ఉట్టి కౌన్సిలింగ్ చేసినట్టయితే వంద మంది స్మోకర్స్ ఉంటే మనం ముప్పై మందిలోనే సక్సెస్ఫుల్గా వాళ్ళని క్విట్ చేయించగలుగుతాం సో అది ఒకటే కాకుండా అది మనం చేయటం అనదర్ బిగ్ థింగ్ ఏంటంటేనండి ఈ నికోటిన్ డిపెండెన్స్ అవైలబిలిటీ ఆఫ్ స్మోక్ని ఎస్పెషలీ కొన్ని కొన్ని ప్లేసెస్లో కానీ అంత ఈజీలీ అవైలబుల్గా చేయకుండా ఉండడం అది కమ్యూనిటీ లెవెల్లో మనం చేసుకునేటట్టయితే అది కూడా ఇండివిజువల్లీ ఆ క్రేవింగ్స్ అన్నది తగ్గుతాయి అన్నమాట సో ఇట్స్ నాట్ ఓన్లీ ఆ ఒక పర్సన్ ఫ్యామిలీ యాజ్ కమ్యూనిటీ వన్ షుడ్ డిస్కరేజ్ దిస్ హ్యాబిట్ అండ్ కొంతమందికి ఇప్పుడు ఇండివిజువల్లీ ఆ సిస్టమ్ ఆ సోషల్ సపోర్ట్ సిస్టమ్స్ లేని వాళ్ళకు కూడా మనకు యాప్స్ ఉన్నాయి అది కాకుండా మన గవర్నమెంట్ ఫ్రీగా తెలిసే క్విట్ టొబాకో క్విట్ చేయడానికి ఒక హెల్ప్ లైన్ ఉంది ఓకే సో ఎవరైనా కానీ అసలు క్విట్ చేయాలనుకుంటున్నారు కానీ క్విట్ చేయడానికి కష్టంగా ఉంది సో ఆ హెల్ప్ లైన్ కనుక కాల్ చేస్తే దే విల్ కౌన్సిల్ ఓకే ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీకి కానీ అదర్ మెడికేషన్స్ కానీ హెల్ప్ చేయడం అంటూ జరుగుతుంది అండ్ కాన్స్టెంట్ బిహేవియర్ మాడిఫికేషన్స్తో ఇది సక్సెస్ఫుల్లీ ఇన్ అ ఇయర్ వన్ ఇయర్ టు టూ ఇయర్స్ ఎంత హెవీ స్మోకర్ అయినా కానీ మనం ప్రయత్నం అంటూ చేయగలుగుతాం ఓకే సో ఏదైనా ట్వంటీ సిక్స్ డేస్ ఇస్ ఫైన్ అనిపిస్తుంది ట్వంటీ సిక్స్ డేస్ అండ్ ఇలాంటి ఆల్టర్నేటివ్స్ చూస్ చేసుకుంటే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాబట్టి సో క్విత్ స్మోకింగ్ యాజ్ ఫన్ ఆస్ పాసిబుల్ లైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్